ఆన్లైన్లో ప్రోడక్ట్ ఏదైనా కొనేటప్పుడు జర జాగ్రత్త ఎందుకనేసి చివరిలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నేను పొద్దున్నే లేసిన వెంటనే ఇడ్లీకి బియ్యం నానపెడుతున్నాను నైట్ నానపెడదాం అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి ఇలా స్కిప్ అయిపోతూ ఉంటుంది లేకపోతే నైటే నానపెట్టేస్తాను ఇలా పొద్దున్న నానపెట్టాను అనుకో ఏమవుతుందంటే నాకు డే ఫుల్ కరెంట్ పోతూ వస్తూ పోతూ వస్తూ ఉంటుంది ఇంట్లో రుబ్బడానికి అస్సలు వీలు కాదు నాకు తెలిసి ఈ బియ్యం కూడా నేను ఇక మిషన్ కి వస్తుంది ఎందుకంటే కరెంట్ పోతూ వస్తూనే ఉంది కాబట్టి ఇంట్లో రుబ్బడానికి అస్సలు వీలు కావడం లేదు అదే నైట్ నానబెట్టేసాను అనుకో పొద్దున అంతగా కరెంట్ పోతూ వస్తూ పోతూ వస్తూ ఉండదు సో నేను పొద్దున్న లేసిన వెంటనే పిండి రుబ్బుకునేస్తాను కానీ నైట్ నానబెట్టడానికి కుదరలేదు నానబెట్టాలి నానబెట్టాలి అనుకున్నాను కానీ చాలా గా ఉండడంతో పడుకునేసాను అనమాట అందుకని పొద్దున లేచి ఇలా బియ్యం నానబెట్టాల్సి వచ్చింది బియ్యం నేను ఆల్రెడీ చెప్పుంటాను మళ్ళీ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకి యూస్ అవుతుందని చెప్తున్నాను రేషన్ బియ్యాన్ని నానబెట్టుకుంటాను ఉప్పుడు బియ్యం అంటాం గుండు బియ్యం ఉంటుంది ఇడ్లీ బియ్యము అది మూడు గ్లాసులు తీసుకుంటాను పచ్చి బియ్యం రెండు గ్లాసులు ఒక గ్లాసు వరకు ఉద్దిపప్పు తీసుకుంటాను కొంచెం మెంతులు రుబ్బేటప్పుడు కొంచెం అన్నం వేసుకుని రుబ్బుకుంటాను మెత్తగా వస్తుంది ఇడ్లీలు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇక పిల్లలకి స్కూల్ కి టైం అయిపోతుంది కదా లంచ్ బాక్సులు కట్టాలి సో పొద్దున్న లేసిన వెంటనే బియ్యం నానపెట్టేసి అన్నం అయితే కుక్కర్ లో పెట్టేశాను అన్నం ఉడికిపోయింది దాన్ని తీసి చల్లార్చి పెట్టేశాను ఈ రోజు నేను కర్ణాటక స్టైల్లో లెమన్ చిత్రాన చేద్దాం అనేసి అయితే ఫిక్స్ చేశాను అందుకోసం అన్నం ఇలా ఉడకబెట్టి ఆర ఇక అది ఆరే లోపల మనకి పెద్దగా పని ఉండదు అని చెప్పేసి మధ్యాహ్నం కావాల్సిన బెండకాయ ముక్కల్ని అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను ఇలా టైం ఉన్నప్పుడు మధ్యాహ్నం కావాల్సిన కూడా కట్ చేసుకున్నాననుకో కాస్త తొందరగా పని అయిపోతుంది అందుకోసమే ఇలా బెండకాయలు కూడా ముందుగా కట్ చేసి పెట్టడం వల్ల మనకి జిడ్డు ఎక్కువగా లేకుండా మనకి బెండకాయలు విరిగిపోకుండా ఎలా కట్ చేస్తామో అలానే ఫ్రై అవుతుంది అనమాట అందుకోసం కాస్త టైం ఉందని చెప్పేసి ఇలా బెండకాయలని అయితే కట్ చేసుకుంటున్నాను నేను షార్ట్స్ వీడియోలో ఇలా బెండకాయలు ఒకటికి నాలుగు పెట్టి ఇలా కట్ చేసినప్పుడు చాలా మంది కమెంట్లో చెప్పిన విషయం ఏంటంటే ఇలా కట్ చేయక ఉంటుంది చూసుకోండి అలా కట్ చేయకూడదు బెండకాయలని అనేసి కానీ నాకేమంటే నాకు ఇది అలవాటు అదే కాకుండా మనకి పురుగులున్నా కూడా తెలిసిపోతుంది మనం కట్ చేసేటప్పుడు తెలిసిపోతుంది అన్నమాట అందుకోసం నేను ఇలా మూడు నాలుగు పెట్టి కట్ చేసేస్తాను అనమాట కట్ చేసేటప్పుడే చూసుకుంటూ కట్ చేస్తాం కాబట్టి పురుగులు ఉన్నా కూడా కంటికి కనబడిపోతుంది మరీ అంత చిన్న పురుగులైతే ఉండవు కాస్త బ్లాక్ గా ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటాను ఇలా మొత్తం కలిపి చూస్తే మనకి తెలిసిపోతుంది ఎక్కడ పురుగులు ఉందని అసలు పురుగులు లేదు కాబట్టి అలా కట్ చేసాను అనమాట ఇక చిత్రాన్నం కోసం కావాలని చెప్పేసి ఆనియన్స్ ని అయితే కట్ చేస్తున్నాను మనం కాలి ఉన్నప్పుడు ఇలా మనకి వంటకు కావాల్సిందాన్ని ఒక్కసారిగా కట్ చేసి పెట్టుకోవడం వల్ల వంట కూడా తొందరగా చేసేసినట్లు అనిపిస్తుంది ఇలా కటింగ్ పని ఒక్కసారిగా పూర్తి చేసుకోవడం వల్ల అలసట లేకుండా వంట పని అయితే తొందరగా చేసేసుకోవచ్చు ఇక ఆనియన్స్ వేస్తేనే అది చిత్రాన్నం మనం నార్మల్గా లెమన్ రైస్ని తాలింపు పెట్టి అలా కలిపేస్తూ ఉంటాం కదా వీళ్ళు ఆనియన్స్ వేసి ఆ తర్వాత తాలింపు పెట్టి ఆనియన్స్ వేసి కలుపుకుంటారు అదే వీళ్ళు చిత్రాన్నం అంటారు అనమాట అవి కూడా ఒక డిఫరెంట్ టేస్ట్తో బాగానే ఉంటుంది మా పిల్లలకి ఫస్ట్ టైం చేసి ఇచ్చినప్పుడు వద్దు మమ్మీ ఆనియన్స్ వేయకు మనం నార్మల్గా ఎలా చేస్తామో అలా చేసిపెట్టు అన్నారు కానీ ఈసారి ఫ్రెండ్స్ తెస్తారు కదా షేర్ చేసుకుంటారు కదా స్కూల్లో అలా తిన్నప్పుడు ఆనియన్స్ వేస్తే కూడా బాగానే ఉంది మమ్మీ అంటున్నారు మనం చేస్తేనేమో నచ్చదు అవతల వాళ్ళు తెచ్చిస్తేనేమో అది అమృతం అది ఎవరికైనా అలానే ఉంటుందేమో కదా ఇక కావాల్సిందంతా ముందుగా ఇలా తీసి అనమాట నేను ఎందుకంటే ఏది మర్చిపోయినా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కదా అందుకోసం ముందుగా ఇలా తీసి పెట్టుకునేసాను నిమ్మకాయను కూడా జ్యూస్ సపరేట్ చేసి పెట్టుకునేసాను ఇక చిత్రాన్నం చేయడానికి స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తగినంత నూనె పోసుకుని పప్పులన్నీ తీసి పెట్టుకున్నాం కదా శనిగిపప్పు ఇక పల్లీలు ఉద్దిపప్పు ఇవన్నీ కాస్త దోరగా ఫ్రై అయినంత వరకు ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంగువ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి లేదు కాబట్టి పూర్తిగా ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉంటే అది సగం ఇది సగం వేసుకున్నా బాగుంటుంది లేదు పచ్చిమిర్చినే పూర్తిగా వాడుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట లేదు కాబట్టి నేను ఎండుమిర్చిని అయితే వాడుకుంటున్నాను ఇక ఇందులో పసుపు కాస్త ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకోసం పసుపు కూడా నేను సగం స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది దోరగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొత్తిమీర కూడా వేసి సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోండి బాగుంటుంది టేస్ట్ ఫైనల్గా వేసేదానికన్నా కొత్తిమీర నచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఇలా ముందుగా వేసేయడం వల్ల ఫ్రై అయిపోతుంది కొత్తిమీర వేసినట్లు కూడా అనిపించదు మీకు ఫైనల్గా కొత్తిమీర టేస్ట్ నచ్చుతుంది అనుకుంటే మీరు ఫైనల్గా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై చేసేసి ఆ తర్వాత నిమ్మరసం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా మీకు కావాల్సినంత నిమ్మరసం అయితే తీసుకోండి నేను రెండు నిమ్మకాయల జ్యూస్ అయితే తీసుకుంటున్నాను అంటే ఎక్కువ చేయడం లేదు పిల్లలు తినడానికి ప్లస్ లంచ్ కి తీసుకుపోవడానికి మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇవైతే నాకు సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీలో చేసేవాళ్ళు నిమ్మరసాన్ని కాస్త ఎక్కువగా పెంచుకోవాలి మెయిన్గా నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసాన్ని అయితే యాడ్ చేశాను అది చెప్పడానికి మర్చిపోయాను సారీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసము తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం చల్లాచి పెట్టాం కదా అన్నము అందులో వేసుకుని డైరెక్ట్గా వేసుకుని కలిపేసుకోవడమే సేమ్ మన పద్ధతే ఉంటుంది ఒక ఆనియన్స్ మాత్రం యాడ్ చేస్తారనమాట ఆ ఆనియన్స్ వల్ల టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ వీళ్ళు దీన్ని లెమన్ చిత్రాన్నం లేదా కన్నడలో నింబెన్ను చిత్రాన్న అంటారు ఇలా ఆనియన్స్ వేచి చేసేదాన్ని చిత్రాన్నం అంటారు వీళ్ళు ఇలానే వీళ్ళు టమాటో రైస్ కూడా చేస్తారు చిత్రాన్నం టమాటో చిత్రాన్న అలాగే చింతపండు చిత్రాన్న ఇలా చిత్రాన్నాలు చాలా బాగా చేస్తారు మన టేస్ట్ కంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది అంతే కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు తింటూ ఉంటే మనకు కూడా బాగుంటుంది కదా అందుకోసమే నేను కూడా ఈరోజు కాస్త డిఫరెంట్గా ఉన్ని పిల్లలు కూడా అడిగారని చెప్పేసి ఇలా చిత్రాన్నం కల్పించేశాను అయినా కూడా వీక్లీ వన్స్ వాళ్ళకి ఈ లెమన్ రైస్ లేకపోతే ముద్ద దిగదు వారానికి ఒక్కసారి అయినా చేసి ఇచ్చేవాళ్ళు లెమన్ రైస్ ప్లస్ పుదీనా రైస్ ఈ రెండు వారంలో ఒక్కసారి కంపల్సరీ ఉండాలి అనేలాగా పిల్లలు ఆశపడతారు అనమాట ఇక స్నాక్స్ కోసమేమో నేను మామిడి పండ్లు మాత్రం ఇస్తానంటే పండు కావాలి మామిడి పండు కావాలి అన్నారు సరే పిల్లలు ఆశపడ్డాక మనం ఇవ్వకుండా ఉంటామా అందుకోసమే రెండు కట్ చేసి పెడుతున్నాను అనమాట స్నాక్స్ కోసం ఇక నేను లాస్ట్ వీడియోలో అడిగాను కదా పీరియడ్స్ టైంలో ఎందుకు గుడికి వెళ్ళరు అని చెప్పేసి దానికి ఒక్కరు మాత్రమే కమెంట్ చేశారు నేను ముందుగానే చెప్పాను వాళ్ళని హైలైట్ చేసి కమెంట్లో లో నేను ఆన్సర్ చెప్తానని చెప్పేసి వాళ్ళ చెప్పిన ఆన్సర్ కూడా నాకు కరెక్ట్ అనే అనిపించింది అంటే పూజ అనేది మెడిటేషన్ పాజిటివ్ ప్రేయర్ కోసం మనం మెడిటేషన్కి ఒక కాన్సన్ట్రేషన్లో కూర్చోవాలి కదా మనకి పీరియడ్స్ టైంలో కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది పెయిన్స్ వల్ల ఆ పీరియడ్స్ బ్లీడింగ్ వల్ల కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు కాబట్టి అలా గుడికి అయితే అనేసి తనైతే చెప్పారు కానీ నేను అనుకున్న ఆన్సర్ ఏంటంటే చెప్తాను అండి ఇప్పుడు మధ్యాహ్నం కోసం అయితే బెండకాయలు కట్ చేసాం కదా బెండకాయ ఫ్రై అయితే ఎంత దండిగా వచ్చిందో మీరే చూడండి హాఫ్ కేజీ బెండకాయలకి ఇంతే వచ్చింది అంటే ఇక కాస్త భాగం కూడా వచ్చిందనమాట మా ఆయనకి సర్వ్ చేశాను కాబట్టి మా ఆయన తిని మిగిలగా ఎంత మిగిలిందనమాట అంటే ఆ గ్యాప్ ఏం తిన్నారు అంత కొద్దిగా వచ్చింది ఇక పప్పు చారు చేసేసాను అన్నం పెట్టేశాను ఇక పాత్రలన్నీ కడిగి పెట్టేశాను ఇక మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్స్ అనమాట ఫ్రిడ్జ్లో లో కవర్లే నిండిపోతుంది నాకు ప్లాస్టిక్ కవర్లు యూస్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఇది కూడా ప్లాస్టికే కదా అని చాలా రోజుల వరకు నేను పెండింగ్ పెట్టాను అనమాట కానీ అది ఏమవుతుందంటే ఎక్కువ నీళ్ళు ఉడిచిపోవడము ఆవిరి పట్టేయడము అలా అయ్యి ప్లాస్టిక్ కవర్లలో ఉండి అది అలా అతుక్కుపోవడం నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రిడ్జ్ చూడడానికి కూడా హైజీనిక్ గా లేదు అని అనిపిస్తుంది అనమాట అంటే క్లీన్గా లేదు మన ఫ్రిడ్జ్ చూడడానికి కాస్త డర్టీగా ఉంది అనేలాగా చాలా రోజులుగా ఫీల్ అవుతూ ఉంది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను ఈ స్టోరేజ్ బాక్సులు అయితే తీసుకోవాలని చెప్పేసి ఫైనల్ గా అయితే తీసుకున్నాను కానీ నేను చెక్ చేయలేదు అంతా బాగానే ఉంటుంది కదా చూడగానే నాకు అన్ని బాగా నచ్చింది ఇక నేనైతే బాక్సులు చెక్ చేయలేదు మూత పెట్టి చెక్ చేయలేదు అంతా కడిగేసి శుభ్రం చేసుకుని ఒక్కసారిగా పెట్టేద్దాము అని మీషో పైన నమ్మకం పెట్టుకుని చెప్పాలంటే కాస్త గుడ్డిగానే నమ్మేసాను అనమాట ఇక మొత్తం ఇలా శుభ్రం చేసుకుని వెట్ తో బాగా అనమాట నా ఫ్రిడ్జ్ చూసారా కవర్లతో అలా నిండిపోయింది నాకు ఇది చూసినప్పుడు అంతా చిరాకు అనిపిస్తుంది మనం ఇలా స్టోరేజ్ బాక్సులు తీసుకుని స్టోర్ చేసుకోవాలి నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి అందుకోసమే ఇవైతే ఆర్డర్ పెట్టాను ఇక కూరగాయలన్నీ కూడా తీసి బయట పెట్టేసి ఇలా ఆవిరి పట్టడం ఒక్క రీసన్ కోసమే నేనైతే మారుస్తున్నాను అదే కాకుండా ప్లాస్టిక్ కవర్లు వాడకూడదు అనేసి ఇవైతే మారుస్తున్నాను అవి కూడా ప్లాస్టిక్ డబ్బాలే నాకు అర్థమవుతుంది కానీ అంత వెజిటబుల్స్ కైతే అంతగా టచ్ అవ్వదు కదా మరీ కవర్ లో టచ్ అయినంత అయితే ప్లాస్టిక్ డబ్బాలు టచ్ అవ్వదు కదా అలా అని చెప్పి నాకు నేనే కొంచెం సర్ది చెప్పు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కొనేసాను ఇక మంత్లీ మంత్లీ నాకు పని ఎక్కువే ఈ డబ్బాలు కూడా క్లీన్ చేసుకోవాలి కదా ఇంతకు ముందంటే కవర్లు తీసి డస్ట్బిన్ లో పడేస్తాము ఇక ఈ డబ్బాలు కూడా క్లీన్ చేసుకోవాలి ఒక వస్తువు కొంటున్నామంటే మన లిస్ట్ లోకి ఒక పని ఎక్కువగా యాడ్ అయినట్లే ఇక మంత్లీ మంత్లీ కూడా ఈ డబ్బాలు నేను క్లీన్ చేసుకోవాలి పని ఎక్కువే కానీ కొంచెం నీట్ గా కొంచెం బాగుంటుందని చెప్పేసి కొన్నాను అన్నమాట మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను కానీ ఈ బాక్సులు ఏమైందంటే ఫస్ట్ మూడు బాక్సుల వరకు కరెక్ట్గా మూత పడింది అనమాట అంటే ఫిక్స్ అయింది బాగా కాస్త గట్టిగా ప్రెస్ చేసామనుకో మూత గట్టిగా పడింది నాలుగో బాక్స్ నుంచి నాకు చుక్కలు చూపించింది ఒక సైడు లేచిపోవడం ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నాను మరో సైడు లేచిపోతూ ఉంది అంటే కాస్త గ్యాప్ ఉండనే ఉంది మనకి బాక్స్ క్లోజ్ చేసినప్పుడు బాగా ఫిక్స్ అయితేనే కదా సాటిస్ఫైడ్ ఉంటుంది అలా కాకుండా బాక్స్ ఒక సైడు లేచిపోతూనే ఉందన్నమాట నాకు కాస్త బేజార్ అయిపోయింది ఎందుకు రబ్బా ఇలా కొన్నాము అనేసి ఇక ఎంత క్లీన్ చేసి సబ్బు వేసి క్లీన్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలంటే మనసు ఒప్పలేదనమాట ఎవరికైనా బాగోదు కదా క్లీన్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి అందుకోసం నేను రిటర్న్ అయితే పెట్టలేదు సర్లే ఇంతటితో మనం సర్దుకుందాము నెక్స్ట్ టైం కొనేటప్పుడు చూసి కొనుక్కుందామని చెప్పేసి పెట్టేశానమాట ఫ్రిడ్జ్ లో మెయిన్ గా ఈ మునక్కాయలకైతే చాలా బాగా యూస్ అవుతుంది మీరు ఈ బాక్సులు కొనాలంటే ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించి ఒకవేళ కొన్న తర్వాత కూడా చెక్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోండి నేను వాష్ చేసేసాననే ఒక్క రీసన్ తోనే రిటర్న్ ఇవ్వడం లేదు బాగోలేదు నాకు రిటర్న్ ఇవ్వడానికి మనం వాడేసామన్న ఒక్క ఫీలింగ్తోనే నేను రిటర్న్ అయితే చేయడం లేదు మీరు ప్రోడక్ట్ కొన్నప్పుడే చెక్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకోండి ఎందుకంటే మూతలన్నీ సరిగ్గా పడిందా లేదని చెక్ చేసుకోండి అందుకే చెప్పాను ఆన్లైన్లో ఏ ప్రోడక్ట్ కొన్నా ఒక్కటికి రెండు సార్లు ఆలోచించి కొనుక్కోవాలని చెప్పేసి ముందుగా చెప్పింది ఇప్పుడు పీరియడ్స్ టైంలో గుడికి ఎందుకు వెళ్ళకూడదని నా రీజన్ అయితే మీకు చెప్తాను ఇప్పుడంటే మనకి వీధులలోనే ఒకటికి రెండు గుళ్ళైతే వచ్చేసింది అప్పుడంతా వీధులలో ఉండదన్నమాట గుడులు ఆ కాలంలో గుడులు అనేది ఊరు చివరన లేదా కొండల పైన అడవిలలో ఉండేవి ఇంత దూరం వెళ్లి వస్తే చాలా టైర్డ్ అయిపోతుంది ఆ టైంలో అది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే అడవులల్లో జంతువులు ఉండేవి ఇప్పుడంటే జంతువులు కనపడితే జూలల్లో పడేస్తున్నాం కానీ అప్పుడు అడవులల్లో ధారాళంగా తిరుగుతూ ఉండేవి కదా ఆ టైంలో మనం వెళ్ళామనుకో అది స్మెల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కదా నక్కలైనా కుక్కలైనా ఇలాంటి జంతువులు ఉండేటప్పుడు స్మెల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అలాంటప్పుడు మన మీద పడి కొరికేస్తుందేమో అని చెప్పి భయపడి గాలి ధూళి ఇవన్నీ వచ్చేస్తుందని చెప్పి భయం పెట్టేశారనమాట ఈ రెండు రీసన్ల వల్లే మనకి గుడికి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలి ఇలా బయట వెళ్తే ఇలా అవుతుందని చెప్పి భయం పెట్టేశారనమాట చెప్పిన మాట ఇనము కదా అందుకోసం ఇలాంటి భయాలన్నీ పెడుతూ ఉంటారు అదే కాలక్రమేణా అదొక అరిష్టం ఆ టైంలో పూజ చేయకూడదు తులసి చెట్టుని తాకకూడదు అంటూ అలా అనేసి మనకి చెప్పేశారనమాట అది మనం ఇప్పటికి కూడా పాటిస్తున్నాము నాకు తెలిసినంతవరకు ఇంట్లో పూజ కూడా చేసుకోవచ్చు చెట్లు తాకితే కూడా ఏమి చనిపోదు బాగానే ఉంటుందన్నమాట నేను చెట్లు తాకడం చెట్లకు నీళ్ళ పోయడం అంతా ట్రై చేశాను కానీ దీపం పెట్టడం మాత్రం కాస్త ఇబ్బందిగా ఉంటుంది నాకు ఆ టైంలో హెవీగా పెయిన్స్ ఉండడంతో ఆ టైంలో నేను దీపం పెట్టడానికి ఇంట్రెస్ట్ అంతే కానీ అది కూడా ట్రై చేస్తున్నాను ఆ టైంలో లో ఇంట్లో దీపం పెట్టాలి అని చెప్పేసి ఎప్పుడో ఒక రోజు అది కూడా చేసేస్తాననే అనుకుంటున్నాను ఇక నా ఆన్సర్ మీకు కరెక్ట్ అనిపించిందా లేదా తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి ఇక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తను కమెంట్ చేసింది కూడా నాకు బాగా నచ్చింది